నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2014లో దేశ జీడిపిలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈరోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏండ్ల మా శ్రమ ఫలితమా 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2013-14లో 1.7 కోట్లు ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని భట్టిగారి ప్రసంగం వినడానికి అర్థమవుతా ఉంది అధ్యక్షా.